స్త్రీ పాత్రలకు పెట్టింది పేరు నాట్యాచార్య నాట్యమయూరి అభినయ సరస్వతి బృకంశ రత్న ఇటువంటి ఎన్నో బిరుదుల్ని సత్కారాల్ని సన్మానాల్ని పొందారు మాన్యులు కీర్తిశేషులు పివి నరసింహరావు గారి ద్వారా నందమూరి తారక రామారావు గారి ద్వారా సత్కారాలు అందుకున్న మహానటుడు ఈ రోజు మన జీవన నాటకం కార్యక్రమంలోకి వచ్చేశారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మీరు కేవలం నటులే కాదు కవులు పండితులు అనేకమైన నాటకాలు రాశారు గ్రంథాలు రాశారు నటనని ఓ లీలగా ఒక విలాసంగా చెప్తారు జయదేవుడు కూడా సృజనాత్మకమైన కళల్ని విలాస కళలు అని పేర్కొన్నట్టు మనకి తెలుస్తుంది ఈ మాటల అంతరార్థం ఏంటి మాస్టర్ కాస్త విలాసము అంటే వి అనే దానికి విశేషము లాసం అంటే భగవంతుని యొక్క లీల విశేషమైన భగవల్లీల విగతమైన భగవల్లీల రెండు అర్థాలు కూడా ఉన్నాయి ఇది జయదేవుడు చెప్పాడా నారాయణ తీర్థుడు చెప్పాడా ఇది కాదు మనం ఆలోచించాల్సింది వాళ్ళు చెప్పారు కనుక దాని మీద నమ్మకం ఎట్టు పెడదాం మనం అలా భావించుకుంటూ మనం కూడా పరిశోధన చేసుకోవాలి కదా మనకు కూడా బుద్ధి ఉంది మనం కూడా బుద్ధిగత జీవులు ప్రపంచాన్ని పరిశీలిద్దాం చెట్టు నీడ చెట్టుకు ఉపయోగపడలేదు నది నీరు నదికి ఉపయోగపడలేదు సూర్యుని ప్రకాశం సూర్యుడికి ఉపయోగపడలేదు చంద్రుని శీతలత్వం చంద్రుడికి ఉపయోగపడలేదు ప్రకృతిలో సర్వము ఇంకొకళ్ళకు ఉపయోగపడి ధన్యం అవుతున్నాయి మనం మనలో ఉన్న శక్తి ఇంకొకళ్ళకి ఎందుకు ఉపయోగపడకూడదు భగవంతుడు మనకిచ్చినటువంటి కళాత్మక శక్తి మరొకరికి ఉపయోగపడాలంటే కళల ద్వారా సందేశాన్ని అందివ్వాలి కళాత్మకమైనటువంటిది వాళ్ళని ఆకర్షించి మన దగ్గరికి తెప్పించటం వరకు ఉపయోగపడితే అది విలాసం అవుతుంది అది కళ విలాసమయ్యి తర్వాత మన దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత మనం సందేశాన్ని దాని ద్వారా ఇవ్వగలిగితే వాళ్ళు బాగుపడటానికి ఉపయోగపడుతుంది కనుక వాళ్ళని విజ్ఞానవంతుల్ని చేయటానికి ఉపయోగపడాలి వాళ్ళకి వినోదం ఇవ్వటానికి ఉపయోగపడాలి భరతుడు కూడా అదే చెప్పాడండి విశ్రాంతి జననే కాలే నాట్యమేతద్ భవిష్యతి ఆ రెండు పాదాల వరకే చూస్తారు మన వాళ్ళు విశ్రాంతి కాలంలో ఆనందంగా ఉండటం కోసం విలాసం కోసం ఈ నాట్యం ప్రయోగం ఏర్పడింది కాదు అక్కడి నుంచి నసా యోగో నసా విద్య నసా జ్ఞానం నతత్ అని కూడా చెప్పుకున్నాం అందులో లేనిది ఏది విద్య అందులోనే ఉంది జ్ఞానం అందులోనే ఉంది యోగం అందులోనే ఉంది కనుక నాట్యం ద్వారా మనం అన్ని ప్రేక్షకులకి ఇవ్వటానికి అవకాశం ఉంది అని ఇంకో రెండు పాదాలు ఉంది వాటిని వదిలేస్తాం మనకు దౌర్భాగ్యం ఉంది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవటం వాడుకోవటం మిగతా మనం వదిలేసేయటం అసలు ప్రకృతిలో కూడా మనం అంతే మనకు అవసరమైనంత వరకు తీసుకోవటం ఉన్నదాన్ని మిగతాది వదిలేసేయటం అరటిపండు తొక్కను వదిలేసేయి చాలా బాగుంది చాలా అవసరమైంది విటమిన్స్ అన్ని ఉండేది తొక్కలోనే దాన్ని వదిలేసి చెత్త ఇంది మటుకు తింటాం దాన్ని అవతల పారేస్తాం మనకున్న బుద్ధే అది అట్లాగే మన ప్రవర్తన కూడా ఉంటుంది కళల్లో కూడా కళాత్మకంగా జనాన్ని ఆకర్షించాలి సందేశాత్మకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మీరు స్త్రీ పాత్రలు వేస్తూ మీకు ప్రక్కన అబ్బూరు కమలాదేవి గారు మగవేషాలు అదే అంటున్నారు పురుష పాత్రలు అంటే మీరు సత్యభామ కృష్ణులు గాను సత్యభామ ఆవిడ కృష్ణుడు నేను చంద్రమతి ఆవిడ హరిశ్చంద్రుడు మీరు తారా శశాంక్ చంద్రుడు ఇలా వేశారు తారా శశాంక కూడా వేశారు ఈ అనుభవం ఈవిడే కాదండి ఆవిడ కూడా టీ కనకం కూడా వేసింది నేను సత్యభామ వేసినప్పుడు ఆవిడ నారదుడు వేసింది
నక్షత్రకుడు ఆవిడ, నేను సత్యభామ. ఆవిడ కూడా మగ వేషాలు వేసింది. టీ కనకం, అబ్బూరి కమలను, వీళ్ళిద్దరూ. ఇంకా ఎవరైనా ఆ విధంగా వేసిన వాళ్ళు? ఇప్పుడు బాగా మంచి ఫామ్ లో ఉన్నది గూడూరు సావిత్రి. ఒకసారి ఆవిడ కృష్ణుడు, నేను సత్యభామ వేసామండి. ఆవిడ బిలోమంగళుడు, నేను చింతామణి వేశాం గూడూరు సావిత్రి. అసలు మొట్టమొదట ఆవిడ వేషం నేను చూడటం బిలోమంగళుడే. చాలా అందగత్తండి ఆవిడ వేషం వేస్తే. విడిగా చూస్తే అంత అందంగా కనపడదు, విడిగా పెద్ద అందంగా కనపడకుండా వేషం వేసిన తర్వాత కళ్ళు చాలనంత సౌందర్యవంతంగా కనపడేవాళ్ళు మనకి నటుల్లో ఇద్దరు ఉన్నారు. నేను ఎరిగి ఒక ఆవిడ తిలకం, ఎంఆర్ తిలకం, రెండు గూడూరు సావిత్రి. చాలా బాగుంటారు. నేను మొట్టమొదట చింతామణి వేసినప్పుడు నేను విడిగా వేషం వేసుకునేవాడిని. ఓ 3 అవర్స్ వేషం వేసుకోవటం నాకు అలవాటు. టైం పడుతుంది అంత కా పట్టడం కాదు, కావాలని 3 గంటలు కూర్చుంటా. ఎందుకనంటే నాకు నమ్మకం అండి, పిచ్చి నమ్మకం. చింతామణి వేషం వేయటానికి చింతామణిని గురించిన కొన్ని పుస్తకాలు, చింతామణి మనస్తత్వం, చింతామణి రూపురేఖలు కొన్ని గ్రంథాల్లో చదువుకుని కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకుని ఉంటాను కదా, అద్దాన్ని ముందు పెట్టుకుని ఆ చింతామణి తత్వాన్ని, చింతామణి రూపురేఖల్ని నేను అనుకుంటూ నేనే తీర్చుకుంటూ ఉంటే సెల్ఫ్ హిప్నోటిజం జరుగుతుంది. ఇక దాంతో నాకు స్టేజ్ మీద యాక్ట్ చేయటం పెద్ద శ్రమ. ఆ పాత్ర నా మీద వచ్చి ఆవహిస్తుంది. ఇట్ ఈస్ సెల్ఫ్ హిప్నోటిజం. అందుకని ఓ 3 అవర్స్ తప్పకుండా మేకప్ రూమ్లో కూర్చుంటా. అది ఆ సమయంలో నేను చదివాను. ఆ సమయంలో ఎవరితో మాట్లాడుతూ ఎవరు పలకరించినా పలకను చాలా గర్వం అనుకునేవాడు. కానీ నటుడికి కావలసినటువంటి నేను అది ఒక తపస్సులా భావించేవాడిని. అట్లా అదో నమ్మకం నాకు. అలా కూర్చునేవాడిని, విడిగా కూర్చునేవాడినేమో స్టేజ్ మీదకి వచ్చి బిల్వ మంగళుడిని మొట్టమొదట భవానీ శంకరుడి దగ్గరికి, భవానీ శంకరుడితో పాటు బిల్వ మంగళుడి దగ్గరికి చింతామణి వస్తుంది కదా, ఆ భవానీ శంకరుడు వెంట పెట్టుకుని చింతామణి వచ్చినప్పుడు ఫస్ట్ బిల్వ మంగళుడు చూడటం. బిల్వ మంగళుడు వేషం వేసుకుని అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చింది. అంతకుముందు అమ్మాయిని చూడలేదు నేను. నేను స్టేజ్ మీదకి వచ్చి చూశాను. అసలు ఆ మనిషిని చూసేప్పటికీ యాక్చువల్లీ నాకు మత్తి జలించినంత సౌందర్యం ఆవిడ గూడూరు సావిత్రి. ఏమాటగా మాట, నాలాగా చీరు కడితే 1000 రూపాయలు ఇస్తానని నేను అనలా. వాళ్ళందరూ భిక్ష పెట్టేసిన తర్వాత మన గొప్ప ఏమిటి